ఫర్ ద ప్రెస్ మీడియా ఎవ్రీబడి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండ్ ఐ షుడ్ థ్యాంక్ మనం రాజశేఖర్ గారు ఇక్కడ ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి ద లవ్ దే ఆర్ షోయింగ్ మేడం రాజశేఖర్ గారు ద హోల్ ఫ్యామిలీ ఇన్ఫాక్ట్ నేను కూడా ఐ షుడ్ సే ఐ నేను కూడా ఆ ఫ్యామిలీలో కలిసిపోయినట్టే సో ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ దెమ్ అండ్ సి దిస్ ఫిలిం ఇట్స్ అ మనం తెలుగులో ఐ కెన్ ప్రౌడ్లీ సే ఇది ఒక కంప్యూటర్ స్క్రీన్ పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్లీ ఒక వెబ్ క్యామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసిన ఫిలిం బేసికలీ మనం లాక్డౌన్లో ఉన్నప్పుడు అందరికీ నెక్స్ట్ ఏమవుతుంది ఫిలిం ఫీల్డ్ ఏమవుతుంది వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం బతుకుతామా లేదా అని కూడా తెలియని ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ పాప మై ఎల్డర్ డాటర్ షీఈస్ స్టడీయింగ్ ఇన్ అబ్రాడ్ సో ఈ కోవిడ్ టైంలో అందరం మనం ఈ ఆన్లైన్లోనే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అలా ఉన్న ఒక టైంలో మనం లోపల ఉన్న భయం ఒక స్టోరీగా పుట్టింది ఇలాంటి నా పాప అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఏదో ప్రాబ్లం జరుగుతా ఎక్కడో ఎన్నో కిలోమీటర్స్ ఎవతల సైడ్ ఉన్న మనం అది ఎలా హ్యాండిల్ చేయాలి అప్పుడు ఒక చిన్న థాట్ వచ్చింది ఈ లాక్డౌన్ టైం అదికి ఇంకా హెల్ప్ చేసింది అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ద క్రూ ఎవ్రీవన్ యాక్టర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి బికాస్ వెన్ వీ స్టార్టెడ్ ద షూటింగ్ ఆ టైంలో కోవిడ్ నుంచి అప్పుడే వీఆర్ జస్ట్ కమింగ్ అవుట్ ఆ టైంలో క్రౌడ్స్ కూడా ఉండదు ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ అవర్ క్రూ వాజ్ మ్యాక్సిమమ్ 28 అంతే మెంబర్స్ అదో షూట్ చేసిన ప్లేస్లో ఓన్లీ 6 or 7 విల్ బి దేర్ అందరూ మాస్క్ వేసుకుని ఓన్లీ షార్ట్కి మొత్తం అందరిని వదిలేసి అదర్వైజ్ వీ టుక్ ఆల్ ద కేర్ వచ్చిన టీం అందరికి ఎవరికి ఏం జరగకూడదు అని కూడా అన్నీ తీసుకుని చూసాం వీ డిడ్ ఎవ్రీథింగ్ అండ్ ఇలాంటి టైంలో కూడా ఈ ఆన్లైన్లోనే విన్ని ఆన్లైన్లోనే ఈ ఫిలిం కూడా తీశారు మన రవి గారు ప్రొడ్యూసర్ సార్ బికాస్ ఎక్కడి నుంచో ఆయన డబ్బు పెడుతున్నారు ఒక ఫిలిం మీద ఒక నమ్మకం రావాలి ఒక స్టోరీ ఫైనల్ అవ్వాలంట అంత డిస్కషన్స్ జరుగుతాయి అన్నీ జరుగుతాయి బట్ బై లిసనింగ్ అండ్ హ్యావింగ్ ట్రస్ట్ పుటింగ్ ద మనీ అండ్ ఎక్కడో యుఎస్ నుంచి ఆ ఫిలిం జరగడానికి ఫుల్ సపోర్ట్ చేశారు లైక్ కిరణ్ మనం లైక్ అదర్ సైడ్ ఆయన ఏ టైంలో కూడా ఆయన నిద్రపోవాల్సిన టైం కూడా నిద్రపోకుండా ఈ ఫిలిం మీద కాన్సన్ట్రేట్ చేసి అన్నీ చేశారు ఈ డిడ్ రియలీ ట్రస్టెడ్ ఎవ్రీబడి అండ్ మనకు కూడా ఒక రెస్పాన్సిబుల్ వచ్చింది అక్కడి నుంచి ఎవరో ఇదన్నీ పెట్టి మన మీద నమ్మకంతో చేసినప్పుడు వీ హ్యావ్ టు డూ ఇట్ కదా అని అనిపించింది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంత స్టోరీ విన్న వెంటనే ఇన్ఫ్యాక్ట్ ఇది వంద ఒక ఫిలింకి వెళ్ళటానికి మెయిన్ రీజన్ వంద ఆదిత్ ఆయన స్టోరీ విన్నాగానే వీఆర్ మీటింగ్ ఆఫ్టర్ 10 years ఇదికి ముందు ఆయనతో ఫిలిం చేశాను ఐ వన్ ఇంట్రడ్యూస్ హిమ్ అండ్ మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చినప్పుడు వి థాట్ మనం ఎందుకు మళ్ళీ కలిసి చేయకూడదు అప్పుడు ఈ స్క్రిప్ట్ ఆయనకు చాలా నచ్చింది అండ్ ఇన్ఫ్యాక్ట్ హీ టుక్ ఆల్ ద ఎఫర్ట్స్ నా షోల్డర్ నుంచి చాలా తీసుకున్నారు అండ్ నేను కూడా యాక్చువల్లీ ఆ టైంలో 10 years తర్వాత చూసినాను ఆదిత్ ఇస్ గ్రోయింగ్ ఏ ఫిలిం చేస్తున్నారు వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ఫిలిమ్స్ ఇదన్నా చూస్తూనే ఉన్నాను ఇన్ఫ్యాక్ట్ ఇంత ఫిలిం స్టార్ట్ అవునప్పుడు నాకు చాలా టెన్షన్ బికాస్ వెరీ మచ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ యాక్టింగ్ బాగా పర్ఫార్మెన్స్ వెరీ ఇంపార్టెంట్ ఆదిత్కి ఐ యూస్ టు సే తంబి యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ రోజు కమ్ టు హోమ్ వీల్ టాక్ అబౌట్ ఇట్ చాలా వి వీ బీన్ డిస్కసింగ్ బట్ వెన్ ద షూటింగ్ స్టార్టెడ్ యాక్చువల్లీ ఆదిత్ షాక్డ్ మీ ఆయన పర్ఫార్మెన్స్ చూసి నేను అదికప్పుడు ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ ఏం కావాలి ఎక్కడెక్కడ ఏం చేయాలి చిన్న చిన్న డైరెక్షన్స్ ఇచ్చినది తప్ప కంప్లీట్ ఎఫర్ట్ గోస్ టు ఆదిత్ హీ అండర్స్టూడ్ ద స్క్రిప్ట్ అండ్ చాలా బాగా చేశారు రియలీ వితౌట్ సి వాట్ ఎవర్ స్టోరీ మనం ఎంతో రాస్తాం ఏదో చేస్తాం అది కరెక్ట్ పర్ఫార్మెన్స్ కరెక్ట్ ఆర్టిస్ట్ లేదు అని అనుకోండి ఆ ఫిలిం బయటకు తీసుకురావడం చాలా కష్టం సో దే టుక్ మన స్టోరీని వాళ్ళే బయటకు తీసుకెళ్తున్నారు అండ్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద హీరోయిన్ ఐ మెట్ శివాని వెరీ స్ట్రేంజ్ ఇది ఐ జస్ట్ వెంట్ టు మీట్ హర్ ఫస్ట్ టైం శివాని సిస్టర్ ఇద్దరం చూశాను ఫస్ట్ ఐ ఫెల్ ఫర్ దర్ ఇన్నసెన్స్ ఈ ఫిలిం చేయాలి అని ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో దేవర్ వెరీ ఇన్నసెంట్గా ఇంట్రెస్ట్గా దేవర్ షోయింగ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ యూ వాంట్ బిలీవ్ ఆ మీటింగ్లోనే వీ ఫిక్స్డ్ శివాని వీ వాంటెడ్ హర్ టు డూ ఐ సా ద కసి ఇన్ హర్ ఫేస్ అమ్మాయి ఫేస్లో అది తెలిసింది షీ వాంటెడ్ టు డూ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ అ నైస్ ఆపర్చునిటీ
అండ్ ఇన్ఫాక్ట్ ఇదన్నీ బయట నుంచి చూశాను, బట్ షూటింగ్ వచ్చిన తర్వాత ఐ ఆల్వేస్ యూస్ టు సే శివాని స్టాప్ థింకింగ్ అని చెప్తూనే ఉన్నాను, బికాస్ షీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండి. చిన్నప్పటి నుంచి ఫిలింతో పుట్టి ఫిలింతో పెరిగి టుడే పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, ఎడిటింగ్ అంటే ఏంటి, షీ నో ఆల్ ద క్రాఫ్ట్స్ యూనో. సో అందుకే నేను ఐ యూస్ టు సే అమ్మ ప్లీజ్ కీప్ ద ఇన్నసెన్స్ అని చెప్తూనే ఉంటాను. సో రియలీ షీ ఆల్సో డిడ్ ఫంటాస్టిక్. అండ్ యాక్సిడెంటల్గా వి ఫౌండ్ సందీప్, ఏదో మాటలు ఆదిత్ వాస్ రెఫరింగ్, ఆ రెఫరెన్స్లో సందీప్ వచ్చారు. ఐ సా ఓన్లీ వీరప్పన్ ఫోటో, వీరప్పన్ వీడియో, ఆ టీజర్స్ అన్ని చూసి వీరప్పన్ ఒక అతను అనుకుని దెన్ ఏదో నెట్లో ఆయన ఇంటర్వ్యూస్ చూస్తా కంప్లీట్ వీరప్పన్ వేరేలాగా ఉన్నా. ఇందులో ఏదో చాలా ఇదిగా చూసిన అతను అక్కడ సాఫ్ట్గా కనపడుతున్నారు. సో పెక్యులియర్గా అనిపించింది నాకు ఆ లుక్, అంత ట్రాన్స్ఫర్మేషన్ నాకు నచ్చింది. సో ఐ వి స్పోక్ టు హిమ్ ఓవర్ ద ఫోన్ అండ్ ద మినిట్ ఐ టోల్డ్ ద లైన్ ఈ టుక్ ద స్టోరీ లైన్ బాగా అండర్స్టాండ్ చేసుకుని అప్పటి నుంచి ఈ సైడ్ ఈ టుక్ ద క్యారెక్టర్ ఇన్ టు ద మైండ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ వెన్ వీ వర్ డూయింగ్ ద ఫిలిం వీ డిడ్ దిస్ కిస్ పోర్షన్ వీ డిడ్ ఆల్మోస్ట్ 6-7 డేస్ వీ డిడ్ ఆ టైంలో హీ డెంట్ ఈట్ ఆ బాడీ లాంగ్వేజ్నే టైర్డ్ ఉండాలి అందులో ఆయన తినలేదు అండ్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ద ఫిలిం నిద్రపోరు రూమ్కి వెళ్తా కూడా హీ విల్ వాంటెడ్లీ నిద్రనల్లి ఆఫ్ చేసి హీ యూస్ టు వేకప్ సో దట్ హీ వాంటెడ్ ద లుక్ టు బీ ద సేమ్ డ్రెస్ అన్ని యూస్ టు ఫాలో దట్ మచ్ హీ ఫ్రమ్ ద స్టేజ్ నుంచి వచ్చింది కాబట్టి నాకు కూడా చాలా ఈజీగా అయిపోయింది శేఖర్ కపూర్ వాళ్ళతో పనిచేసి వచ్చిన అతను అండ్ ఇదన్నీ కూడా మనకు ముందు ఉన్న అనుమానమే అండి జస్ట్ వి థింక్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్ బట్ ద డే హీ వెంట్ కేమ్ ఇన్ టు ద ఫిలిం ఐ సా ద క్యారెక్టర్ కమింగ్ అండ్ నా క్యారెక్టర్ ఒక 25% ఉంటా సందీప్ వచ్చిన తర్వాత ఇట్ బికేమ్ 100%. సో ఐ రియలీ షుడ్ థ్యాంక్ హిమ్. సందీప్ షుడ్ రీచ్ అ బిగ్ లెవెల్ లైక్ మిచికరన్ సెడ్. ఐ ఆల్సో ఫీల్ ద సేమ్. ఐ ఫీల్ దైట్ రఘువరన్ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందో అలాగే అనిపించింది. ఈజ్ గోయింగ్ టు రాక్. చూడండి ఈ మన ఇండస్ట్రీలోనే చాలా ఫిలిం చేయబోతున్నారు అండ్ అదర్ టెక్నీషియన్స్ సైమన్ తమ్మిరాజు అండ్ ఇన్ఫ్యాక్ట్ సైమన్ వంద సార్ తమ్మిరాజు సార్ కూడా 108 టైం నుంచి నేను పనిచేశాను. వీ హ్యావ్ అ ఫంటాస్టిక్ ర్యాపో. ఇన్ఫ్యాక్ట్ తమ్మిరాజు సార్ వచ్చిన తర్వాత నాకు చాలా కంఫర్ట్ అయిందండి, బికాస్ ఎడిట్లో ఆయన ఏది కావాలో అది కరెక్ట్గా పెట్టుకుంటారు, స్టోరీలో వంద మనకు అనవసరమైనదన్నీ తీసేస్తారు అండ్ పర్ఫెక్ట్గా ఒక ఫిలిం ఫైనల్కి ఆయన లేకుండా నాకు ఫిలిం ఐ యూస్ టు బీ వెరీ స్ట్రాంగ్ వెన్ హీస్ విత్ మీ. అండ్ సైమన్ గిట్ట ఎలా చేస్తున్నాడంటే మనం ఒక బొమ్మ చేసి ఆయన చేతికి ఇచ్చేస్తున్నాం, సైమన్ జస్ట్ అది ఊపిరిస్తారంతే, దెన్ ఇట్ బికమ్స్ లైఫ్. అది వరకు ఇట్స్ ఓన్లీ వెన్ వెరీ ఫిలిం, అది ఆఫ్టర్ ఇట్ గోస్ టు సైమన్ అది ఇట్ బికమ్స్ లైఫ్. సూపర్గా వచ్చేస్తుంది అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై వైఫ్ ఇన్ దిస్ అకేషన్ పొన్మణి గుహన్ ఫర్ డూయింగ్ ద కాస్ట్యూమ్స్ అండ్ ద ఆర్ట్ వర్క్స్ ఇన్ ద ఫిలిం వాట్ ఎవర్ ఇట్స్ కమింగ్ అదన్నీ షీ ఓన్లీ డిడ్. ఐ థింక్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు బ్రింగ్ వాట్ ఎవర్ నాకున్న ఇది కాకుండా వాట్ ఎవర్ షీ హాస్ అది కూడా బయటకు తీసుకురావాలి నా కోరిక. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీఆర్ వర్కింగ్ ఓన్లీ ఫర్ అవర్ ప్రాజెక్ట్స్, అదికి మటం వీఆర్ వర్కింగ్ లైక్ ఫ్రెండ్స్ లాగా ఇద్దరం పనిచేస్తున్నాం. ఇట్స్ అ మోస్ట్ గిఫ్టెడ్ టైమ్ వాట్ ఐ హ్యాడ్ ఎప్పటికంటా దిస్ థింగ్. అండ్ ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ విజయ్ ద కో డైరెక్టర్. ఈజ్ ఆల్సో అ హీరో యాక్టర్ అండ్ విజయ్ వల్ల అండ్ యాక్టర్ ఒక ఫేస్ మాస్క్ తీసేసి హీ కేమ్ అండ్ వర్క్డ్ వెరీ హార్డ్. ఈ ఫిలింలో చాలా పని జరిగిందంటే ఒక మనిషిగా హీ హ్యాస్ టు ఆన్సర్ రవి గారు, యుఎస్లో ఉన్నారు ఆయన, ఆయనకు ఆన్సర్ చేయాలి, నాకు ఆన్సర్ చేయాలి. ఫిలింలో ఎవ్రీ కోఆర్డినేషన్ వన్ మ్యాన్ షోగా చేశారు. ఆయనకి కూడా రవి నోరు ప్రొడక్షన్ మేనేజర్, హీ ఆల్సో వర్క్డ్ హార్డ్. అందరూ ఈ రిస్క్ టైంలో ఎవ్రీవన్ గేవ్ దేర్ బెస్ట్ అనమాట. అండ్ మై డైలాగ్ రైటర్ మిర్చి కిరణ్, 108 నుంచి పని చేస్తున్నాం, హీ అండర్స్టాండ్స్ వాట్ కాన్సెప్ట్ వాట్ ఐఎమ్. సో అదికి తగ్గినట్టు వి ఆల్ కలిసి వీ డూ లాట్ ఆఫ్ వర్క్ అండ్ ఫ్యూచర్లో కూడా చాలా చేస్తాం. అండ్ ఐ ఆల్సో లైక్ టు థ్యాంక్ మై డైరెక్షన్ టీమ్ అండ్ అవర్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ సార్. స్లోలీ వీఆర్ డూయింగ్ నెక్స్ట్ ఫిలిం కంటిన్యూస్లీ వీఆర్ డూయింగ్. రియలీ థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ప్లీజ్.
And I'd like to thank our producer also. Thank you, sir. Yes, you took a great this thing. Thanks. And it is my responsibility to give a proper final this thing, whatever I promised. I think I did it. I'm really proud that I did for him. Thanks a lot, sir. Thank you.